ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కాకపోతే మీ యొక్క రియల్మీ మొబైల్ ఆటోమేటిక్గా ఇలాగే మీరు రిబూట్ చేసినప్పుడు కావచ్చు, లేదనుకుంటే నైట్ టైంలో ఆటోమేటిక్గా ఇలా స్ట్రక్ అయిపోయిందా లోగో దగ్గర, అలాంటప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే తొందరపడి కంగారు పడి ఏదో ఒక నియరెస్ట్ సర్వీస్ సెంటర్కి అయితే మనం తీసుకెళ్తూ ఉంటాం అనమాట. అక్కడ దాదాపుగా మనకు 300 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా రియల్మీ లోగో అక్కడనే మీ యొక్క మొబైల్ స్ట్రక్ అయినట్లయితే మనం ఏ విధంగా ఫిక్స్ చేయొచ్చు, అదేవిధంగా డైరెక్ట్ మన యొక్క మొబైల్తోనే మనది మనమే ఎలా చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే చాలామంది వీడియో చూస్తున్నారు బట్ షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కంపల్సరీగా ఈ వీడియో 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా, మీరు రియల్మీ యూజర్స్ కావచ్చు, మీరు ఏ యూజర్స్ అయినా పర్లేదు, బ్రాండ్తో సంబంధం లేదు, కాకపోతే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వీడియోని లైక్ అనే చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో మాత్రం చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీ యొక్క మొబైల్ ఇలా రియల్మీ లోగో దగ్గర స్టక్ అయినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ వన్ పని ఏంటంటే మీరు ఏమి చేయొద్దు, ఒకే ఒక స్టెప్లో మీరు మళ్ళీ దీన్ని మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఫ్రీజ్ అయిన లోగోని. అలాంటప్పుడు సింపుల్గా మీ యొక్క వాల్యూమ్ పవర్ బటన్తో పాటుగా ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఈ మూడింటిని ఎట్ ఎ టైం మనము ప్రెస్ చేయవలసి ఉంటుంది అనమాట. మీరు సింపుల్గా ఇలా మీరు మూడింటిని ఎట్ ఎ టైం మీరు ఇలాగే మీరు ఒక 10 సెకండ్స్ పాటు హోల్డ్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ మూడింటిని ప్రెస్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత సింపుల్గా మీరు కొద్దిసేపు వెయిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఇలా మనము ఇలా ప్రెస్ చేసిన మరుక్షణ ఆటోమేటిక్గా మీరు వాల్యూమ్ అప్ బటన్ని రిలీజ్ చేసిన ప్రాబ్లం లేదనమాట. కానీ డౌన్ బటన్ని మాత్రం అలాగే ఉంచాల్సి ఉంటుంది, కానీ ఎట్ ఎ టైం ప్రెస్ చేయవలసి ఉంటుంది అనమాట. దీంట్లో పెద్ద లాజిక్ ఏముండదు, సింపుల్ లాజికే చాలామందికి తెలియదు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోమంటుంది అనమాట. సింపుల్గా మీకు ఇక్కడ నుంచి మీకు లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోమంటుంది. సింపుల్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చూస్ అనేది చేసుకోండి. చూస్ చేసుకొని ఇక్కడ నుంచి ఏమి చేయొద్దు, అలాంటప్పుడు దీంట్లో మీకు 3 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చూస్ చేసుకున్న మరుక్షణమే. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీకు రిబూట్ డివైస్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి మీ యొక్క డేటా మాత్రం ఎక్కడికి వెళ్ళదు, సింపుల్గా మనము స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినట్టే. సింపుల్గా ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన ప్రాబ్లం ఆటోమేటిక్గా క్లియర్ అవ్వడం జరుగుతుంది అనమాట. చాలా సింపుల్ వీడియో, చాలా సింపుల్ టెక్నిక్, కానీ చాలామందికి ఈ టెక్నిక్ తెలియక నియరెస్ట్ ఏదో ఒక సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి దాదాపుగా 300 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఖర్చు అనేది పెడుతూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా ఈ రియల్మీ లోగో చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ విధంగా అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే స్ట్రక్ అయిన లోగోని ఈజీగా మనం అన్లాక్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు చూసుకోవచ్చు నాకు మొబైలే ఆటోమేటిక్గా అన్లాక్ అయితే కావడం జరిగింది. డెట్ యొక్క పాస్వర్డ్ని వేసుకోండి, ఇప్పుడు డెట్ యొక్క మొబైల్ని వాడుకోండి డైరెక్ట్. దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ పవర్ బటన్తో పాటుగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ని ఎట్ ఎ టైం మీరు ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ రియల్మీ స్ట్రకింగ్ లోగో అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. థర్ఆఫ్టర్ మీరు ఒక 1 బటన్ని అంటే వాల్యూమ్ డౌన్ అప్ బటన్ని వదిలేసి వాల్యూమ్ డౌన్ బటన్ని పట్టుకోండి, ఆటోమేటిక్గా రిబూట్ సెంటర్కి అయితే తీసుకెళ్తుంది. జస్ట్ అక్కడ నుంచి మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీరు రీస్టార్ట్ చేసుకున్న మరుక్షణమే యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క మొబైల్ అయితే రన్ కావడం జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ వీడియో, చాలా మంది ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మ్యాక్సిమం వీళ్ళతో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.